అఖండ భారతంలో శాతవాహన రాజ్యాన్ని పరిపాలిస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణి గురించి మనం చెప్పుకుంటున్నాం. భారతదేశాన్ని పరిపాలించిన అనేక మంది రాజులలో అఖండ భారతం కోసం ఆలోచన చేసిన అతి తక్కువ మందిలో ఆ అఖండ భారతాన్ని సాధించారని చిన్న వయసు నుండే కలలు కన్న రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. శాతవాహన రాజ్యం చుట్టూ అలానే అఖండ భారతాన్ని ఏకం చెయ్యాలి అంటే శాతకర్ణి 29 రాజ్యాలను గెలవాలి. 29 రాజ్యాల మీద యుద్ధం చెయ్యాలి అంటే ఒక జీవితకాలం సరిపోతుంది. శాతకర్ణి మహారాజు అయిన 18 సంవత్సరాల తర్వాత ఈ 29 రాజ్యాలకు శాతవాహన రాజ్యం తరపున దూతలను పంపించాడు శాతకర్ణి. దూత అని అంటే రాజ్య ప్రతినిధి. శాతకర్ణి ఈ 29 మందితో ఒక సమావేశం జరిపి వారితో, మన లక్ష్య సాధన కేవలం అఖండ భారతం, దీనికి అడ్డుగా ఉన్నవి 29 రాజ్యాలు, మీరు ఒక్కొక్కరిగా ఒక్కో రాజ్యానికి శాతవాహన రాజ్యపు ప్రతినిధిగా వెళ్లి వాళ్లను శాతవాహన రాజ్యానికి సామంతులుగా మారమని హెచ్చరించండి, దానికి వారు ఒప్పుకుంటే వారి కత్తిని శాతవాహన రాజ్యానికి తీసుకురండి, ఇకపై వారు శాతవాహన రాజ్యానికి సామంతులుగా రాజ్యపాలన చేసుకోమని చెప్పండి, ఒకవేళ కాదు కూడదు అంటే గనక అరివీర భయంకర శాతకర్ణి సైన్యంతో యుద్ధం తప్పదని హెచ్చరించండి అని ఆ సమావేశంలో 29 మంది వ్యక్తులకు చెప్పి ఆ 29 మంది వ్యక్తులను 29 రాజ్యాలకు పంపించాడు గౌతమిపుత్ర శాతకర్ణి. ఆ 29 మంది వ్యక్తులు 29 రాజ్యాలకు వెళ్లి గౌతమిపుత్ర శాతకర్ణి చెప్పిన మాటలను ఆయా రాజ్యాల రాజులకు చెప్పారు. ఆ 29 మంది రాజులలో చాలా వరకు సామంతులుగా ఉండేందుకు ఒప్పుకున్నారు. అంగరాజ్యం, కుంతల రాజ్యం, అలానే సౌరాష్ట్ర మరియు యవన రాజ్యాలు మాత్రం ఒప్పుకోలేదు. ఈ 4 రాజ్యాలు సామంతులుగా ఉండేందుకు ఒప్పుకోలేదనే విషయం మీద సాక్ష్యాలున్నాయి. ఈ 4 రాజ్యాలను తీసేస్తే మిగిలిన 25 రాజ్యాలు సామంతులుగా ఉండేందుకు ఒప్పుకున్నారని కూడా చెప్పలేం. నాకు దొరికిన ఆధారాల ప్రకారం ఈ 25 రాజ్యాలలో కొన్ని చిన్న చిన్న రాజ్యాలు మాత్రమే సామంతులుగా ఉండేందుకు ఒప్పుకున్నారు. కానీ అవి ఏ రాజ్యాలు అని ఖచ్చితంగా చెప్పేందుకు నా దగ్గర ఆధారాలు లేవు. లాస్ట్ ఎపిసోడ్లో 18 సంవత్సరాల వయసులోనే గౌతమిపుత్ర శాతకర్ణి కుంతల రాజ్యాన్ని జయించాడని చెప్పాను. కానీ గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహన రాజ్యానికి మహారాజైన 18 సంవత్సరాల తర్వాత నుండే యుద్ధాలు చేయడం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహన రాజ్యానికి మహారాజుగా ఉన్న సమయంలో ప్రస్తుత ఉత్తర భారతదేశపు ప్రాంతం అంతా నహపానుడు అనే రాజు ఆధీనంలో ఉండేది. ఇండోసిథియన్ వర్గానికి చెందినవాడు ఈ నహపానుడు. ఇండోసిథియన్లు అంటే శకులు. ఈ శకులు అనేవారు ప్రస్తుత ఆసియాఖండంలోని మధ్యభాగం అంటే ప్రస్తుత ఇరాన్ చుట్టుపక్కల ప్రాంతాల నుండి భారతదేశంలోని ఉత్తర మరియు పశ్చిమ భాగాలకు వచ్చి స్థిరపడిన వ్యక్తులు. ఇలా అక్కడి నుంచి స్థిరపడిన వ్యక్తులు మెల్లగా చిన్న సమూహంగా మారి చిన్న చిన్న గ్రామాల మీద దాడులు చేస్తూ కొంతకాలం తర్వాత రాజ్యాలనే జయించే స్థాయికి వచ్చారు. వీరు మొదటిగా గాంధార రాజ్యాన్ని జయించారు. గాంధార రాజ్యం అంటే ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని కాబుల్ ప్రాంతం, అలానే ప్రస్తుత పాకిస్తాన్ దేశంలోని పెషావర్ పట్టణ ప్రాంతం, అలానే తక్షశిల ప్రాంతం. ఈ మొత్తం ప్రాంతాన్ని గాంధార రాజ్యం అని అంటారు. ఈ శకులు మొదటిగా ఈ గాంధారాన్ని జయించి ఆ తర్వాత ఇండస్ రివర్ అంటే సింధు నదీ పరివాహక ప్రాంతాలు అయిన టిబెట్, లడాక్, గిల్కిత్ బల్టిస్తాన్, ప్రస్తుత కాశ్మీర్ ప్రాంతంలోని కొంత భాగాలను జయించి ఆ తర్వాత ఇండో గ్రీకులతో అంటే యవనులతో పోరాడి ఇండోసిథియన్లుగా అంటే శకుల రాజ్యంగా అత్యంత పటిష్టంగా వీరు రాజ్యాన్ని పరిపాలన సాగిస్తున్నారు. ఈ శకుల గురించి ఇంత ఎక్కువగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే గౌతమిపుత్ర శాతకర్ణి పాలనా సమయంలో ఉత్తర భారతాన్ని నహపానుడు అనే రాజు పరిపాలన చేస్తున్నాడు. ఈ నహపానుడి తండ్రి అయిన భూమకుడు గౌతమిపుత్ర శాతకర్ణి తాతను ఓడించాడు. ఈ నహపానుడు గౌతమిపుత్ర శాతకర్ణి తండ్రిని ఓడించాడు. అంతటి శక్తి సామర్థ్యం కలిగిన రాజ్యం ఆ శకుల రాజ్యం. ఈ శకులతో పాటు యవనుల గురించి కూడా మనం తెలుసుకోవాలి. యవనులు అంటే ఇండో గ్రీకులు. మనం ఇదివరకే గ్రీకో బ్యాక్ట్రియన్ల గురించి చెప్పుకున్నాం. ఆ గ్రీకో బ్యాక్ట్రియన్లే ఈ యవనులు. వీరు చాణక్య చంద్రగుప్తుల కాలం నుండే ఉన్నారు. అలెగ్జాండర్ గెలిచిన భూభాగాల్లో అతని ప్రతినిధులుగా కొంతమంది వ్యక్తులను గవర్నర్లుగా నియమించాడని, అలానే అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత జరిగిన సంఘటనలను కూడా మనం ఇదివరకే చెప్పుకున్నాం. అంతేకాక గ్రీకో బ్యాక్ట్రియన్ రాజైన డెమోట్రియస్ గురించి కూడా చెప్పుకున్నాం. వీరినే యవనులు అని అంటారు. ఈ శకులు, యవనులు వీరిద్దరూ కూడా పరాయి దేశస్థులే. వీరి గురించి ఇంత ఎందుకు చెప్పానంటే ఉత్తర భారతాన్ని పాలిస్తున్న నహపానుడు ఇండోసిథియన్ల వారసుడు అంటే శకులు. అదేవిధంగా కళ్యాణదుర్గం ప్రాంతం తప్ప
మిగిలిన దక్షిణ భారతం మొత్తం శాతకర్ణి జయించేశాడు. ప్రస్తుత తమిళనాడులోని కొన్ని రాజ్యాలు శాతవాహన రాజ్యానికి సామంతులుగా ఉన్నారు. ఒక కళ్యాణదుర్గం అనే ప్రాంతం మొత్తం కాంజీర్ అనే రాజు ఆధీనంలో ఉంది. ఈ కాంజీర్ అనే రాజు వెనుక ఉన్న బలం యవనసేనలు, అంటే గ్రీకులు. వీరిని చూసే శాతవాహన రాజ్యానికి సామంతుడిగా ఉండేందుకు నిరాకరించాడు కాంజీర్. వీరి గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్దాం. 29 మంది దూతలను 29 రాజ్యాలకు శాతకర్ణి పంపాడు. వారిలో అంగరాజ్యం, అలానే కొంతల రాజ్యం, సౌరాష్ట్ర అంటే శకులు, అలానే కళ్యాణదుర్గం అంటే యవనులు. వీరు ఖచ్చితంగా సామంతులుగా ఉండేందుకు ఒప్పుకోలేదు. గౌతమిపుత్ర శాతకర్ణి ముందుగా అంగరాజ్యాన్ని, కొంతల రాజ్యాన్ని యుద్ధం చేసి గెలిచాడు. ఆ సమయంలో అంగా, కొంతల రాజ్యానికి ఉన్న రాజుల గురించి నాకు ఏమాత్రం సమాచారం లేదు. కొంతల రాజ్యంతో యుద్ధమైన వెంటనే గౌతమిపుత్ర శాతకర్ణికి ఒక సందేశం వచ్చింది. అదేంటంటే, ఉత్తర భారతదేశంలోని నహపానుడు అనే రాజు సామంతుడిగా మారమని చెప్పిన శాతవాహన దూతను చంపేశాడని, అలానే కళ్యాణదుర్గం రాజైన కాంజీర్ యవనులు తన వెనుకున్నారనే ధీమాతో శాతవాహన దూతను బంధించాడనే విషయాన్ని ఆ సందేశం ద్వారా గౌతమిపుత్ర శాతకర్ణికి తెలిసింది. అంతేకాక శాతకర్ణి తాతని మరియు తండ్రిని ఓడించిన శకరాజు అయిన నహపానుడు ఇంకొక సందేశం పంపాడు. మా తండ్రి అయిన భూమికుడు మీ తాతను కోటిలింగాల వరకు తరిమికొట్టాడు. నీ తండ్రిని నేను ఓడించాను. వాడు నన్ను శరణు కోరితే ప్రాణం తీయకుండా వదిలేశాను. నీ కొడుకుని తీసుకొచ్చి నా పాదాల వద్ద వదిలేసి వెళ్ళు. వాణ్ణి నేను బానిసలా చూస్తూ నీ రాజ్యాన్ని వదిలేస్తా అనే సందేశం పంపాడు. అది చదివిన శాతకర్ణి నహపానుడికి ప్రతి సందేశాన్ని పంపాడు. అదేంటంటే, నేను నా కుమారుణ్ణి తీసుకుని నీ రాజ్యం మీదకు యుద్ధానికి వస్తా. నేను ఓడిపోతే నా కుమారుడు నీకు బానిస, లేదంటే నీకు మరణమే అనే సందేశాన్ని పంపాడు. మొదటిగా కళ్యాణదుర్గాన్ని జయించాలని శాతకర్ణి భావించాడు. ఆ కళ్యాణదుర్గాన్ని జయించడం అంత సులభం కాదు. ఆ కళ్యాణదుర్గ ప్రాంతానికి వెళ్ళాలి అంటే సముద్రాన్ని దాటి వెళ్ళాలి. అలానే వారి సేనాధిపతి పేరు మధురకుడు. ఇతను అరివీర భయంకరుడు. ఇంతేకాకుండా యవనసేన రాజు అయిన పరితస్ముడు కూడా కళ్యాణదుర్గ రాజ్యం తరపున పోరాడుతున్నాడు. ఇంతమందిని జయిస్తే కానీ కళ్యాణదుర్గం శాతకర్ణి వశం కాదు. ఈ కళ్యాణదుర్గాన్ని జయిస్తే దక్షిణ భారతానికి ఒకే రాజుగా గౌతమిపుత్ర శాతకర్ణి అవుతాడు. ఉత్తర భారతానికి ఆల్రెడీ నహపానుడు మహారాజుగా ఉన్నాడు. ఒకవేళ కళ్యాణదుర్గాన్ని శాతకర్ణి జయిస్తే అఖండ భారతావనికి ఇద్దరు రాజులుంటారు. గౌతమిపుత్ర శాతకర్ణి కళ్యాణదుర్గాన్ని ఎలా గెలిచాడు? అలానే అఖండ భారతానికి ఏకైక రాజుగా ఆ నహపానుణ్ణి చంపి చరిత్ర సృష్టిస్తాడా అనే విషయాలు తెలియాలి అంటే అఖండ భారతం ఎపిసోడ్ 35 వరకు ఆగాల్సిందే. అంతవరకు అఖండ భారతదేశ ఘన చరిత్ర తెలియని వాళ్ళు తెలుసుకోండి, తెలుసుకున్న వాళ్ళు తెలియని వాళ్ళకి మన ఎపిసోడ్స్ని షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియోని లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రమ్ రవిచంద్ర యూట్యూబ్ ఛానల్, దిస్ ఈజ్ అన్న సైనింగ్ ఆఫ్. బాయ్కాట్ చైనా ప్రొడక్ట్స్. స్టే హోమ్, స్టే సేఫ్. జై హింద్.